మరి ఆ క్రౌడ్ ఎలా కంట్రోల్ చేసుకొచ్చారు మీరు? అంటే ర్యాపో రావడం మంచిదే పోలీస్ స్టేషన్ పబ్లిక్, కానీ దానిలో కొంత మిస్యూజ్ కూడా అయింది. మిస్యూజ్ అయిందంటే తెలిసింది మాకు. నేను పనిచేసినప్పుడు తెలంగాణ మూమెంట్ మెయిన్ ఇంపార్టెంట్ ఫోకస్ అదే ఉండేప్పుడు. ఎక్కడ అరెస్ట్ తీసుకొచ్చి మీ దగ్గర పడేయడం కంచన్బాబు గారు డంప్ యాడ్లాగా ఉండదు. ఇప్పుడున్న సోకాళ్ళు ఎమ్మెల్యే చాలా మంది కూడా పాపం మా దగ్గరికి తీసుకొచ్చారు. ఆ టైంలో మళ్ళీ ఇంకోటి పక్క ఓఎస్సీ హాస్పిటల్ ఒకటి అపోలో కూడా ఉండే పక్కకది, బర్నింగ్ బాడీస్ మొత్తం ఎక్కువ వచ్చేది, ఇక్కడ కాల్చుకొని ఇటు తీసుకొచ్చేది, అదొక ప్రాబ్లం ఉండే. కమ్యూనల్ ఇష్యూస్ కూడా చాలా అయినాయి అప్పుడు. అప్పుడు మధుసూన్ రెడ్డి సార్ అని చెప్పి డీసీపీ గారు ఉండే సార్ ఉండే, సౌత్ జోన్ ఉండే, సౌత్ జోన్ ఉండే. అప్పుడు కూడా ఈ హుస్సేని ఆలం లిమిట్స్ లో ఇక్కడ చాలా ఇన్సిడెంట్స్ అయినాయి. ఏకకాన్ గారు ఆ టైంలో ఒక ఇన్సిడెంట్ జరుగుతుందండి, కమ్యూనల్ అయింది, వారం రోజులు మూడు రోజులు కర్ఫ్యూ కూడా పెట్టారు. దాని ఇంపాక్ట్ మీకుందా? ఉన్నది. మేమందరం మా బందోబస్తు డ్యూటీలో ఉన్నాం అంత అందరం, హుస్సేని ఆలం లిమిట్స్ అక్కడక్కడ. అప్పుడు దాని కూడా నయీమ్ కూడా అప్పుడు ఇంటర్ఫియర్ ఉండే కొన్ని కేసులు అక్కడ. నయీమ్ చాలా కేసులు ఉన్నాడు మీ దగ్గర, కంచన్ బాగు పక్కన సంతోష్ నగర్ ఇవన్నీ కూడా ఉన్నాడు. నేను మీకు నెక్స్ట్ చెప్తాను, మీకు అది ఆ ఇన్సిడెంట్ కూడా చెప్తాను. మా తనతో కూడా ఇంటరాక్షన్ ఎట్లయిందో మాకు. అక్కడ నుంచి ఇన్స్పెక్టర్ చౌటుపల్లి వెళ్ళిపోయాను మళ్ళీ, అది ఇందాక నేను చెప్పాను కదా, చౌటుపల్లి సిఐకి వెళ్ళిపోయాను. అక్కడ ఆల్మోస్ట్ అలా టూ అండ్ హాఫ్ సారీ రామానపేట చేశాను ఫస్ట్, సిఐ రామానపేట. ఓకే, వన్ అండ్ హాఫ్ ఇయర్ చేశాను అక్కడ. వన్ అండ్ హాఫ్ ఇయర్ రామానపేట తర్వాత అగైన్ మళ్ళీ ఇక్కడికి చౌటుపల్లి సిఐ వచ్చాను. పక్క సర్కిల్లో ఉండే చౌటుపల్లిలో ఉన్నప్పుడే అంతమ్మగూడెం అని ఒక విలేజ్ ఉన్నది అక్కడ. అంతమ్మగూడెం అని ఒక విలేజ్ ఉంది. అంతమ్మగూడెం విలేజ్లో కోనపురి సాంబశివుడు తమ్ముడు రాములు అని ఉండే, కోనపురి రాములు మర్డర్ అయిన తర్వాత ఈ నయీం మనసులో సార్ మర్డర్ చేశారు. అతను నేను ఉన్నప్పుడు చాలాసార్లు వచ్చాడు పోలీస్ స్టేషన్, వాడితో హాని ఉంది థ్రెట్ అని చెప్పి, లైఫ్ థ్రెట్ అని చెప్పని. కోనపురం ఆ విలేజ్లో ఈయనను అటాక్ చేయడానికి సమ నైట్ ఒక ప్రోగ్రామ్ ఉండే అక్కడ, ధూమ్ధామ్ ప్రోగ్రామ్ ఉండే తెలంగాణ టైం అది. తెలంగాణ మూమెంట్ మంచి నడుస్తు స్టార్టింగ్ స్టేజ్లో అది. అక్కడికి ఒక డిఫరెంట్ గ్యాంగ్స్ ఒక 12 మెంబర్స్ పంపించాడు నయీం. అంటే ఒక పర్సన్కు ఒక పర్సన్కు సేమ్ పర్సన్ చంపడానికి అటాక్ పోతున్నాడు తెలియదు. అది ఆపరేషన్ అట్లుంటుంది నయీంది. ఎలా అలా మళ్ళీ చెప్పండి. సపోజ్ నేను నయీం ఎవరైనా చంపాదలుచుకుంటే పర్సన్స్ని హైర్ చేస్తారు కదా, హైర్ చేసిన పర్సన్స్కి ఒకరికొకరికి పరిచయం ఉండదు మళ్ళీ. టార్గెట్ ఒకటే ఉంటుంది, అది చెప్పాడు టార్గెట్. అది అంటే ఒకటి మిస్ అయినా ఇంకోటి వేయాలండి, అది అట్లా ఉంటుంది స్కెచ్ మది. ఓకే, నేను ఉన్నప్పుడే అప్పుడు నేను ఇది మన రామన్నపేట సీఏ ఉన్నప్పుడు కూడా ఒక ఇన్సిడెంట్ జరిగింది. ఒక ఇంట్లో వాని టార్గెట్ ఒక ఇద్దరు సంపాదన అనుకునేవాడు, రెండు మూడు పాములు ఇచ్చినవాడు. అది ఈ టైప్ నేచర్ ఒకటి చూలేదు ఫస్ట్ టైం. అది పాములు లోపలికి వెళ్ళి మనకి ఆడేస్తే ఏం కేసు పెడతాం, ఏం కేసు పెట్టాలి చెప్పండి, మాకు తెలుసు అది నయీం అని. అది బ్లాక్ కోబ్రా అని చేసి అదే ఆ ఇన్సిడెంట్ కూడా చూశాను నేను. అయితే ఈ అంతమ్మగూడెం విలేజ్లో అప్పుడు అది ట్రేస్ చేసినాం మేము. ట్రేస్ చేసి బిఫోరే వన్ అలర్ట్ చేస్తే పాప అతను ఊరికి రాలే కోనపుర రాములు అని వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత మేము ఎవరిని అరెస్ట్ చేశారు మీరు? కొంతమంది నయీం అనిచారు. లెవెన్ మెంబర్స్ అరెస్ట్ చేసినాం మేము. లెవెన్ మెంబర్స్కి ఆయనే పంపించారు. లెవెన్ మెంబర్స్ డిఫరెంట్ డిఫరెంట్ పబ్లిక్ మళ్ళీ. అందులో కొంతమంది సరెండర్ నక్సలైట్స్ కూడా ఉండేవాళ్ళు అక్కడ, మన హాల్ ఎయిర్ లిమిట్స్ అక్కడ. కొందరి దగ్గర వెపన్స్ కూడా రికవర్ చేసినాం అప్పుడు మేము, టపంచా వెపన్స్ అవన్నీ రికవర్ చేసిన తర్వాత రిమాండ్ చేసినాం. ఏమన్నా యాక్చువల్గా నేను పెట్టిన కేసులో నయమే నైట్లో థ్రెడ్ చేస్తుండే మాకు, నేను లేపేస్తాం చంపుతాం నువ్వు హైదరాబాద్ పోతుంటావు కదా అని చెప్పాను. మూడు సార్ ఫోన్ కూడా చేశాడు చేశాడు థ్రెట్ కూడా చేశాడు బాబు. ఎస్పీ గారు కూడా చెప్తే ఫోర్స్ పెట్టుకోండి, నాకేమైతే సరైన ప్రాబ్లం ఉండకపోయాయని చెప్పి అంత పెద్ద నెగ్లియరే ఉంటుంది, పెద్ద పరిచుకోకపోతుంది. కాకపోతే ఏంటంటే ప్రభాకర్ సార్ అండి, కాకపోతే ఏంటంటే ఎప్పుడు కూడా పోలీసు జోలికి ఎప్పుడు రాలే. ఒకటే నాకుండే తిరుపతి సార్ అడిగిన నేను, అయితే మన దగ్గరికైతే రాడని చెప్పినాడు. ఫస్ట్ కొంచెం బ్రైబ్ చేస్తే ట్రై చేసి ఉండాను, నేను ఒప్పుకోలే. ఒప్పేసరికి ఈ విధంగా థ్రెటనింగ్ స్టార్ట్ అయింది. ఏమని ఇచ్చాడండి? ఏదో సమ్ చంపుతామని బెదిరించాడు. బెదిరించాడు. తర్వాత కంటిన్యూ కాల్స్ వచ్చినాయి. తర్వాత వాడు అబ్స్కాండింగ్ కూడా నేను అక్కడి నుంచి వెళ్ళిపోయాను. వాడు చంపుతామని బెదిరించాడు, మీరేమన్నారు? ఏమన్నా నేను ఏమన్నానంటే అది నేను కొంచెం ఆర్షిన మాట్లాడాను. సాధారణంగా పోలీసులు పోలీసుల సపోర్ట్ తోనే వాడు రెచ్చిపోతాడు కదా, అటువంటి పోలీసులు. ఈ కేసు ఒకటి డిఫరెంట్, ఇది ఒక నవీన్ గులాటి అని ఎస్పీ ఉండే. సారీ ఫస్ట్ నేను అది చేసిన నవీన్ గులాటి ఉండే. ఓకే, నవీన్ గులాటి తర్వాత ప్రభాకర్ రావు సార్ వచ్చి. ఓకే, సాధారణంగా వాడు పోలీసులు దన్నుతోనే కదా ముందుకు రెచ్చిపోయేది, పోలీసులు అండతోనే అని ఒక ప్రచారం ఉంది కదా. కానీ పోలీసులకే వార్నింగ్ ఇచ్చాడంటే అది 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 ఒకటే కేసు, ఫస్ట్ కేసు అనుకుంటా నాకు తెలిసింది. అది నాకే జరిగింది, నేనే ఫేస్ చేసినది. ఓకే, తర్వాత అక్కడ నుంచి 2.5 ఇయర్స్ పనిచేసింది అక్కడ. సార్ ఉన్నారు డిఏ డిటెక్టివ్ ఇన్స్పెక్టర్ కొద్ది రోజులు పనిచేసిన సార్. చోటపల్లు రామనగూడ చేస్తున్నప్పుడు మీరు చెప్పారు బ్లాక్ బ్లాక్ రోబ్రా అనేది ఇంట్లో, మరి వాడి మీద అందులో కూడా ఏమని పెట్టారా? పెట్టలే, అది కంప్లైంట్. నో ఎవిడెన్స్. ఎలా ఐడెంటిఫై చేస్తారు తెలిసింది మాకు తర్వాత. ఓకే, అంటే ఈ టైప్ ఆఫెన్స్ వాడు చేస్తారని తెలుసు.
కానీ అబ్బాయి ఎట్లా ప్రూవ్ చేయలేము అది. కానీ మీ దగ్గర మిస్ అయ్యాడు కానీ కోనాపూర్ రాములు తర్వాత మడరేడ్ ట్రాన్స్ఫర్ కూడా ట్రాన్స్ఫర్ అయిపోయింది మడరేడ్ నేను వచ్చాను సిటీకి వచ్చినాక అతను గన్మెన్ కూడా అప్పుడు ఇచ్చారు గవర్నమెంట్ కూడా సింగిల్ గన్మెన్ ఇచ్చారు. బాధ అనిపించలేదు అన్నప్పుడు అనిపించింది మన చేతిలో కాపాడడం కానీ చాలా సార్లు కూడా నేను హెచ్చరించిన కానీ పాపం రాముల గారికి ఒక ఫంక్షన్ హాల్లో ఫంక్షన్ పోతే అక్కడ దొరికింది సార్. ఆ ఆపరేషన్లో కూడా ఒకరు కూడా తెలియకుండా వచ్చారా లేదంటే అందరు కలిపి పంపించాడా? తెలియకనే వచ్చారు, త్రీ టీమ్స్ వచ్చినాయి అల్లు. అవునా? అట్లా నాకు తెలిసిన దగ్గర ఇట్లా ఆపరేట్ చేసేది ఫస్ట్ ఆ పర్సన్ వచ్చిన ఎవరు చూడలేదు. సాధారణంగా ఒకరినే పంపిస్తారు కానీ పోయిన పర్సన్ ఒకరిని కూడా ఐడెంటిఫై కాలేదు. అది ఈ ఇష్యూ నేను మొత్తం ఎందుకు చెప్తున్నాను, ఇంటరాక్షన్ చేసేటప్పుడు సోన్స్ టీం వచ్చినట్టు నాది వస్తారని వీడు అన్నాడు, వాడిని అడిగితే వీడు వెళ్ళదన్నాడు. అరే మీ అందరు చంపడానికి వీడి కోసం వచ్చారా అని చెప్పారు. ఆ తర్వాత అట్లా ఆపరేట్ చేస్తాం. ఎంతో సుఫార్ ఇచ్చుంటాడండి కోనాపూర్ రాముకి అప్పుడు పర్ హెడ్ 1 lakh rupees ఏమి ఇచ్చినాడు. అంతే అంత మన చుట్టుపక్కల వెలియేసేవాళ్ళు సరెండర్ నక్సలైట్లు ఆ విలేజ్లో మన కూలి పని చేసుకుంటారు. ఆయనకు 1 lakh rupees అంటే ఎక్కువ. ఆటో డ్రైవర్స్ ఉన్నారు, 3 ఆటో డ్రైవర్స్ అరెస్ట్ చేసినాం అందులో. ఆ కేసులో మీకు థ్రెట్ ఇచ్చాడు? ఇచ్చాడు, థ్రెట్ ఇచ్చాడు. తర్వాత మళ్ళీ ఏమేమి తెలియదు, మళ్ళీ నా జోలికి ఏమి రాలే. మళ్ళీ తిరుపతి గారు ఏమన్నారు అప్పుడు? ఏమని జనరల్ పోలీసు జోలికి అయితే రాడు, మరి ఎందుకు ఆ విధంగా చెప్పి నాకు అర్థం కాలేదు అన్నాడు ఆయన. నేను కాల్స్ కూడా చూపించాను అప్పుడు, ఒకసారి కాల్ ఇస్ట్ సార్ కూడా చూపించాను, ఎస్పీ గారు కూడా చూపించాను అప్పుడు. ఎస్పీ గారు ఏమన్నారండి? ఏమన్నా నేను గన్మెన్ పెట్టుకో అంటే వాళ్ళప్పుడు గన్మెన్ ఉంటుండే మాకు, కానీ అంత ఏం ఆలోచించారు నేను అది. ఓకే, తర్వాత ఎక్కడికి వచ్చారు? అక్కడి నుంచి అగైన్ సిటీ సరూనర్ డిఐ డిటెక్టివ్ ఇన్స్పెక్టర్. మళ్ళీ ఎలక్షన్ కూడా ట్రాన్స్ఫర్ అయినా మళ్ళీ ఓన్ డిస్ట్రిక్ట్ రంగారెడ్డి డిస్ట్రిక్ట్ అని చెప్పి అప్పుడు ట్రాన్స్ఫర్ చేశారు. మళ్ళీ ఎక్కడ పంపించారు? సైబర్ క్రైమ్ హైదరాబాద్ సిటీ. అదొక 2.5 to 2 years పనిచేశాను ఎస్ఐగా, సబ్ ఇన్స్పెక్టర్ ఇన్స్పెక్టర్గా. అక్కడి నుంచి అగైన్ ప్రమోట్. మీరు వచ్చేసారు సైబర్ క్రైమ్ లో ఆన్లైన్ ఫ్రాడ్, జాబ్ ఫ్రాడ్ అప్పుడే స్టార్ట్ అవుతుంది. అవే స్టార్ట్ అవుతున్నాయి, అప్పుడే స్టార్ట్ అవుతుంది నైజీరియన్ ఫ్రాడ్. ఇప్పుడు మేడం సిద్దిపేట కమిషనర్ మేడం ఉన్నారు అనురాధ మేడం గారిని, అప్పుడు మాకు సైబర్ క్రైమ్ ఏసీపీ ఉండే మేడం. అప్పుడు ఎన్ని రిజిస్టర్ అయ్యి ఉండే కేసులు? ఏదండి కేసులు ఎన్ని రిజిస్టర్ అయ్యి సైబర్ క్రైమ్? సైబర్ క్రైమ్ అయ్యేది ఇప్పుడు అక్కడ, అప్పుడే మేము ఉన్నప్పుడు ఏసీపీ 4 inspectors ఉండే, ఈచ్ ఇన్స్పెక్టర్ దగ్గర 200 to 300 కేసెస్ ఉంటుండే. పట్టుకొచ్చారు ఎవరైనా మీరు? పర్సన్ సేమ్ కనబడతారు, నేమ్ ఉంటుంది. నువ్వు 10 members పెడితే 10 members సేమ్ ఉంటారు. వాళ్ళు ఐడెంటిఫై చేయడం చాలా కష్టం, అర్థం కాదు మనకి. ఆల్మోస్ట్ ఫీచర్స్ సేమ్ ఉంటాయి. ఒకసారి మేదీపట్నం రైడ్కి వెళ్ళాం మేము, రాబర్ట్ సమ్ నేమ్ ఉంది, రాబర్ట్ అనుకుంటా, సమ్ కేసులో సైబర్ ఫ్రాడ్లో అరెస్ట్ చేద్దామని వెళ్తే విలేజ్కి ఒక ఇంటి మీద రైడ్ చేస్తే 3 పేర్లు రాబట్టి 3 సేమ్ ఉన్నారు. మరలా ఆ కాల్ లిస్ట్తో తీసాం లాస్ట్కి. అది కాల్ లిస్ట్లో కొన్ని మోల్స్ ఉండే, ఆ మోల్స్ మనకు కూడా కనబడే అసలు, యాక్చువల్గా బ్లాక్ ఉంటుంది వాళ్ళు కనబడదు, కానీ ఏమో ఫైండ్ అవుట్ అయింది. అట్లా కొంచెం కన్ఫ్యూజ్ ఉంటుంది. అప్పుడు మీరు అనేది సైబర్ క్రైమ్ అప్పుడు ఇష్యూస్ వేరే, ఇప్పుడు వేసేది. అప్పుడేమో మీరు అన్నట్టు బయట నైజీరియన్ చేసేది, కానీ ఇప్పుడు సరౌండింగ్ వల్ల చేస్తుంది, పెరిగిపోయింది ఇప్పుడు సైబర్ మనకి పెద్ద ఛాలెంజ్. అంత ఫ్యూచర్లో అయితే మెయిన్ అదే సైబర్ క్రైమ్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. అది గాంజా ఇంపార్టెంట్, డ్రగ్స్ ఇంపార్టెంట్, సైబర్ క్రైమ్ ఇంపార్టెంట్. ఇది మాత్రం ఫ్యూచర్లో చాలా వెరీ డేంజరస్. సార్ సైబర్ క్రైమ్ తర్వాత ఎక్కడికి వచ్చారండి? స్పెషల్ బ్రాంచ్ హైదరాబాద్ సిటీ. ఓకే, ఎంతకాలం? అది ఒక 3 ఇయర్స్ చేశాను. ఓకే, తర్వాత 3 ఇయర్స్ ఆ నుంచి ప్రమోషన్, ఏసీపీ ప్రమోషన్, ఏసీపీ ట్రాఫిక్ బాలనగర్ చేశాను. ట్రాఫిక్ ఏసీపీ బాలనగర్ చేశాను. అంటే మీరు ఉప్పల్ తర్వాత బాలనగర్ వచ్చారు? ఉప్పల్ ట్రాఫిక్ చూసారు, కాచిగూడ ట్రాఫిక్ చేసిన మళ్ళీ ఏసీపీ బాలనగర్ చేసిన. అంతకన్నా పెద్దదే ఇది బాలనగర్ కూడా. బాలనగర్ అంటే ఇప్పుడు మాకు ఇప్పుడు ఈ మేడ్చల్ కంప్లీట్ వచ్చేది, మేడ్చల్ అప్పుడు ఇప్పుడు సెపరేట్ ఏసీపీ అయ్యాడు. అప్పుడు నేను చేసినప్పుడు నర్సాపూర్ క్రాస్ రోడ్ పెద్ద హెడేక్ ఉంటుంది కదా, మొత్తం ఉండదు మేడ్ కంప్లీట్. అదొక 8 months దానికి చేసాను అనుకుంటా బహుశా. అక్కడ ఎందుకండి ఎక్కువ ఇష్యూస్ ఉంటాయి? నర్సాపూర్ క్రాస్ రోడ్ అవ్వచ్చు, లేదా విమ్మల్ దగ్గర ట్రాఫిక్ జామ్ అవుతుంది, లేదా బీబీఆర్ హాస్పిటల్ అక్కడ మెయిన్ ఏంటంటే మైగ్రెంట్ పెన్నర్స్ ఎక్కువ ఉంటారు. నీకు ఆల్మోస్ట్ ఆల్రెడీ టోటల్ ఇండియా కనబడుతుంది నీకు అక్కడ. మధ్యలో కూడా మిస్ అయినా సారీ, సనత్ నగర్ ఇన్స్పెక్టర్ కూడా చేశాను, ఎస్ఐ కూడా చేశాను నేను. హరిచందర్ సార్ అని ఉండే మాకు, సార్ దగ్గర పనిచేశాను. హరిచంద్ర రెడ్డి, హరిచందర్ అంటే మీరు పాత పోలీసులు పనిచేస్తుంటారు. ఆ ఏరియా నాకు ఐడియా ఉంది. అడా కొంచెం అంటే డిఫరెంట్ సెటిలర్స్ ఎక్కువ ఉంటారు, కంపెనీస్ ఎక్కువ, లాట్ ఆఫ్ కంపెనీస్ ఉన్నాయి కదా, బయట పబ్లిక్ చాలా మంది, మైగ్రేట్ పబ్లిక్ ఎక్కువ అక్కడ సెటిలర్స్. అట్లా ఆ విధంగా ట్రాఫిక్ అసలు అవేర్నెస్ ఏమి ఉండదు అక్కడ. మీరు ఇటు ఇటు పోతే టువర్డ్స్ జీడిమెట్ల రోడ్ పోతే అది మరీ ఘోర ఆడాడు, అసలు అవేర్నెస్ అసలు ఉండదు. ఇక మేడ్చల్ సుచిత్ర మీకు చాలా పెద్ద జంక్షన్, అప్పుడు మన సీఎం గారు ప్రోగ్రామ్ డైలీ ఉంటుండే మాకు ఆల్మోస్ట్ ఆల్.
ఇది మనకు అప్ టు షామీర్పేట్ గజ్వేల్ బార్డర్ వరకు వస్తుంది మాకు. ఓకే, టఫెస్ట్ డ్యూటీ అది. డైలీ ఆల్మోస్ట్ అలా మేము మొత్తం రోడ్ల మీద ఉంటుంది మొత్తం. సార్, మీకు ఎక్కువ రోడ్డు మీద జాబ్ ఉంటుంది, ట్రాఫిక్ అంటే మీకు ఆఫీస్ అంటే కనిపించదు. మరి ఎలాగండి ఎంత ఇన్కన్వీనియన్స్ ఉంటుందా? మీరు ఎప్పటి నుంచి చూసినా సరే బాలనగర్ లో నర్సాపూర్ క్రాస్ రోడ్ దగ్గర బండి అడ్డం బండిలో కూర్చొని ఉండేవారు. నేను చాలాసార్లు చూసా, అయితే అటు లేదంటే నర్సాపూర్ రోడ్డు లేదంటే కుక్కటిపల్లి వై జంక్షన్ వైపు ఈ బళ్ళో వెహికలే ఆఫీస్ ఆల్మోస్ట్ గా వెహికలే అంటే ఏసీపీ లెవెల్లో ఉండదు అనుకోండి. ఇన్స్పెక్టర్స్ కూడా మీకు ఏసీపీ లెవెల్లో కూడా అక్కడ ఫతేనగర్ లో ఉండేది ఆఫీస్ అనుకుంటా. ఇందులోనే ఉండదు, మనం అది ఉండదు కదా, మనం టువర్డ్స్ జీరిమేట రోడ్ ఉండే. అచ్చా, పాత సిసిఎస్ లోపల ఉండదు అందులో. తర్వాత బాలనగర్, తర్వాత అండి బాలనగర్ నుంచి ఎక్సైజ్కి వెళ్ళిపోయాను. ఎక్సైజ్ 3 ఇయర్స్ చేశాను. ఉందండి వర్క్ ఎక్సైజ్ టాస్క్ ఫోర్స్ లో మనకి మెయిన్ ఇంపార్టెంట్. యాక్చువల్గా అక్కడ ఎక్సైజ్లో మై 4 పోస్ట్ ఉంటాయి, 2 డిఎస్పీ 2 ఇన్స్పెక్టర్స్. ఇవి మన డిప్యూటేషన్ లో పనిచేయచ్చు, 1 అడిషనల్ ఎస్పీ ఆల్సో. ఈ 4 పోస్ట్ మనం సివిల్ పోలీస్ నుంచి అలా డిప్యూటేషన్ పనిచేయచ్చు. అందులో కూడా అది కూడా బాగానే ఉంటుంది జాబ్. అది అంటే దానిలో ఎన్ఫోర్స్మెంట్ ఉంటుంది, తర్వాత ఇన్కమ్ పర్పస్ గవర్నమెంట్ ఇన్కమ్ ఎట్లా రావాలి, మీ 2 రకాలు ఉంటుంది. అంటే గవర్నమెంట్ ఇన్కమ్తో పాటు ఆఫీసర్ ఇన్కమ్ కూడా ఉంటుంది. అది ఎక్సైజ్ డిపార్ట్మెంట్లో మేము డిప్యూటేషన్కి వెళ్ళాము. అందులో మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే ఈ గంజా కేసెస్, తర్వాత ఎంఆర్పి రేట్స్ అని ఉంటాయి, తర్వాత ఇప్పుడు కల్తీ ఉంటుంది, మనం డైల్యూషన్ ఉంటుంది దాన్ని. ఇప్పుడు మీరు ఎక్కువ బార్స్లో వెళ్తే లిక్కర్లో కూడా డైల్యూషన్ డైరెక్ట్, వాడు డైరెక్ట్ ఒరిజినల్ విస్కీ ఇయ్యాడు వాడు, కొంచెం తాగు డ్రింక్ పడేసులు అలా వాటర్ ఒకసారి చెప్పండి. ఒక బార్లోకి వెళ్ళాం అనుకోండి, బార్లోకి వెళ్తారు, ఒక పెగ్ తీసుకోవాలంటే అది ఒరిజినల్లా కాదా ఎంత కరెక్ట్గా ఇస్తుందని చెప్పండి. ఎలా మనం అంటే ఒక కస్టమర్ ఎలా ఐడెంటిఫై చేయాలి? కస్టమర్ ఐడెంటిఫై చేయలేదు. మీరు ఎలా చేస్తారు? మేము మిషనరీ ఉంటుంది మాకు, అది మాకు డౌట్ వస్తే దాన్ని వాటర్ కన్స్యూమ్ మనకు మిషన్ తెలిసిపోతుంది. అది మన ముందు సీల్ ఓపెన్ చేస్తాడు కదా, అట్లా అనిపిస్తుంది మనకు. అది చేస్తారు, సీల్ సీల్ పెట్టచ్చు మళ్ళీ. అది కూడా చాలా కేసులు బుక్ చేస్తాను. ఎలా చేయండి ఒకసారి చూపించండి, ఎలా చేస్తాడు చెప్పండి, అంతే చూపించండి. వాటర్ కన్జ్యూమ్, వాటర్ మన లిక్కర్ తీసి ఇప్పుడు 1 బాటిల్ 2 బాటిల్ చేస్తారు, ఇప్పుడు డబుల్ ప్రాఫిట్ కదా. అవును, కానీ సీల్ ఎలాగే ఓపెన్ పెడతాడు, అక్కడే పెడతాడు మన ముందే సీల్ పెడతారు. దానికి ఎక్స్పర్ట్స్ ఉంటారు కొంతమంది, ఇప్పుడు ఎస్పెషల్లీ బుధాన్ పోచే దగ్గర కొంత పిల్లలు ఉంటారు ఎక్కువ సిటీలో, బార్స్ రెస్టారెంట్లో వాళ్ళు చాలా ఎక్స్పర్ట్స్ ఇంట్లో వాళ్ళు బీహార్ ట్రైనింగ్స్, అది బీహార్ నుంచే ట్రైనింగ్ అది. అక్కడ వాళ్ళ సైడ్ ఎక్కువ చేస్తారట, అది అటు సైడ్ పోలీసింగ్ తక్కువ పట్టించుకోరు కదా, వాళ్ళు చేస్తారు ఎక్కువ. అంటే ఎక్కువ ఏ బ్రాండ్ చేస్తుంటారు? ఆల్ బ్రాండ్స్. అంటే ఒక బాటిల్ కంప్లీట్గా ఓపెన్ చేసి చేస్తారు, వాటర్ లో రెండు మిక్స్ చేసి రెండు రెడీ చేస్తారు. కానీ టేస్ట్ తెలుస్తుంది కదా, ఇక ఎక్కువ రెగ్యులర్ ఆటలు తెలుస్తుంది, ఎప్పుడు తగినట్టు తెలియదు. రెగ్యులర్ ఆటలు తెలుస్తుంది దాని గురించి, ఆ డ్రింక్ గురించి కొంతమంది తెలియదు కదా. తర్వాత ఈ గంజా కేసెస్ కూడా అంటే త్రో స్టేట్ జ్యుడిషన్, అది తెలంగాణ స్టేట్ మొత్తం జ్యుడిషన్ ఉండదు. అది కొంచెం ఇంట్రెస్టింగ్ ఉండే, అది కూడా రైడ్స్కి వెళ్తుంటే డిస్ట్రిక్ట్.